T20 మహిళల వరల్డ్ కప్ లో ఇవాల ఆసక్తికర పోరు జరగనుంది. తొలిసారిగా విశ్వ విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్న భారత్ మహిళల క్రికెట్ జట్టు ఇవాల పాకిస్తాన్ తో తలపడనుంది. గ్రూప్ బి పోరులో పాకిస్తాన్ తో బరిలోకి దిగనుంది. ఇక ఈ సమరంలో భారత్ ఫేవరెట్ అయినప్పటికీ స్టార్ బ్యాటర్ స్మృతి మందానా వేలిగాయం కారణంగా మ్యాచ్ కు దూరం అవడం జట్టుకు దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. దీంతో కెప్టెన్ హర్మన్ప్రీత్, షఫాలి వర్మ, రిచా ఘోష్, జెమిమా బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. ఇక హర్మన్ కూడా భుజంగాయం నుంచి కోలుకుంది. సారథిగా దేశానికి అండర్ 19 ప్రపంచ కప్ అందించిన షఫాలి వర్మ ఇప్పుడు ఓపెనర్ గా సత్తా చాటాల్సి ఉంది. బౌలింగ్ విభాగం మాత్రం కలవర పెడుతోంది. పేసర్ రేణుకా సింగ్ ప్రదర్శన మాత్రమే ఆశాజనకంగా ఉంది. T20 మహిళల వరల్డ్ కప్ లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. తొలిసారిగా విశ్వ విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్న భారత్ మహిళల క్రికెట్ జట్టు ఇవాళ పాకిస్తాన్ తో తలపడనుంది. గ్రూప్ బి పోరులో పాకిస్తాన్ తో బరిలోకి దిగనుంది. ఇక ఈ సమరంలో భారత్ ఫేవరెట్ అయినప్పటికీ స్టార్ బ్యాటర్ స్మృతి మందానా వేలిగాయం కారణంగా మ్యాచ్ కు దూరం అవడం జట్టుకు దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. దీంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్, షఫాలి వర్మ, రిచా ఘోష్, జెమిమా బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. ఇక హర్మన్ కూడా భుజంగాయం నుంచి కోలుకుంది. సారథిగా దేశానికి అండర్ 19 ప్రపంచ కప్ అందించిన షఫాలి వర్మ ఇప్పుడు ఓపెనర్ గా సత్తా చాటాల్సి ఉంది. బౌలింగ్ విభాగం మాత్రం కలవర పెడుతోంది. పేసర్ రేణుకా సింగ్ ప్రదర్శన మాత్రమే ఆశాజనకంగా ఉంది.